నా ఇష్టపూర్వకంగా నేనే అతన్ని, కిరణ్ అనే అబ్బాయిని తీసుకొని వెళ్ళాను. విజయవాడ తీసుకెళ్ళి అక్కడ నేను తాళి కట్టించుకున్నాను. అతనికి, అతను నన్ను ప్రేమించాడు, నేను అతన్ని ప్రేమించే ఇష్టపడే వెళ్ళాను. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. నేను ఒకవేళ స్టేషన్కి వచ్చిన తర్వాత నాకేమన్నా జరిగినా సరే నా గురించి ఎవరైతే కేసు పెట్టారో అదంతా వాళ్ళకే జరిగింది. కానీ నేను మాత్రం ఆయన్ని, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న నా భర్తను విడిచి మాత్రం ఎక్కడికి వెళ్ళను. నేను ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా సరే ఏం జరిగినా నేను మాత్రం అతన్ని విడిచి ఉండను.